హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఏది కావాలన్నా ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. దీన్ని అలసిగా తీసుకున్న కొంతమంది సైబర్ నేరగాళ్ళు కొత్తగా పార్సల్ స్కామ్స్ అయితే చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారంటే, ఎటువంటి ఆర్డర్ రాకపోయినా మీకు ఒక పార్సిల్ వచ్చిందని చెప్పి ఇంటికి వస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా చేస్తున్నారు, కొంతమంది సైబర్ నేరగాళ్ళు కొంతమందిని ఎలా బక్రా చేస్తున్నారు, అసలు ఈ స్కామ్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ పార్సిల్ స్కామ్ అంటే ఏంటి? జస్ట్ పార్సిల్ అనగానే మీరేం కంగారు పడవద్దు. మనం ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మీషోలో ఇలాంటి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం కదా, మనం ఆర్డర్ చేసుకుంటూ వచ్చేది అది పార్సిల్ అని చెప్పుకోవచ్చు. కానీ మనం ఆర్డర్ పెట్టకుండానే వచ్చేది ఇది ఒక స్కామ్ అన్నమాట. ఈ మధ్య కొత్తగా సైబర్ నేరగాళ్ళకి ఏం తోచాలో తెలియక కొత్తగా ఈ స్కామ్ని అయితే మొదలుపెట్టారు. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే, మనం ఎటువంటి ఆర్డర్ ఇవ్వకపోయినా మీకు ఒక పార్సిల్ వచ్చిందని చెప్పి ఇంటికి వస్తున్నారు. మేము ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదని మీరు చెప్పినా సరే దీన్ని క్యాన్సిల్ చేయాలి, సో ఇది క్యాన్సిల్ చేయకపోతే ఈ ఆర్డర్ రిటర్న్ అనేది వెళ్ళదని చెప్పి మనకైతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి కాల్ చేసి క్యాన్సిల్ చేయమని అయితే చెప్తారు. దీంతో ఆ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పగా, ఆ క్యాన్సిల్ చేయడానికి మీ నెంబర్కు ఓటీపీ వస్తుందని అయితే చెప్తారు. సో ఆ ఓటీపీని చెప్పండి అని అయితే ఆ నేరగాళ్ళు అయితే చెప్తారనమాట. అలా ఆ ఓటీపీ వచ్చిన దాన్ని మనం షేర్ చేస్తే తప్పకుండా మీ అకౌంట్ అయితే హ్యాక్ అవుతుంది, మీ బ్యాంకులో ఉన్న డబ్బులు అయితే గల్లైంది అయిపోతాయి. చాలా ఈజీ స్కామ్ అనమాట, ఎంతగా పెద్దగా కష్టపడే అవసరం లేదు. సో నేరగాన్ని ఇంటికి రప్పించుకొని మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు మనమే పోగొట్టుకుంటాం. ఎంత ఈజీ అవుతుందో చూసారా? ఈ స్కామ్ చేయడానికి గల కారణం డబ్బు. మనకు తెలియకుండానే మనమే ఈజీగా మనీని పోగొట్టుకుంటాం. కొంతమంది ఆ నిజంగా పార్సిల్ వచ్చిందేమోనని అత్యస్తో, దాంట్లో నిజంగా ఏదైనా ప్రోడక్ట్ ఖరీదైనదే ఉన్నదని మనం ఆలోచించుకొని, సో వచ్చినా రాకపోయినా ఆ వచ్చిన వాడిని ఆ తెచ్చిన ప్రోడక్ట్లో ఏముందని అడుగుతారు కొంతమంది అయితే. సో ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో ఇలా అడిగిన వెంటనే వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలి, నిజంగా ప్రోడక్ట్ తీసుకునేలా ఉన్నారు, కానీ అత్యస్తో వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే పే చేయమని అయితే కొంతమంది చెప్తారు. సో ఈ అమౌంట్ పే చేయమనేసరికి మీరు గూగుల్ పేలు, ఫోన్పేలు, సో ఆల్మోస్ట్ అందరి దగ్గర ఫోన్పే, గూగుల్ పే అనేది కామన్గా ఉంటుంది. సో మీరు ఆ మనీ అనేది అది కడతామని చూసేసరికి ఆ పార్సిల్ అయితే అతనికి వస్తుంది. మీరు మనీ కట్టిన తర్వాత ఆ పార్సిల్ తీసుకుంటారు. ఆ పార్సిల్ తీసుకున్నాక ఆడు వెంటనే వెళ్ళిపోతాడు, మీ దగ్గర ఏమి ఉండడు. సో వెళ్ళిపోయిన వెంటనే ఏం చేస్తారంటే, మీరు ఆ పార్సిల్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మీకు దాంట్లో ఏముండదు, ఉత్తి చెత్త కాగితాలు తప్పించి ఏముండవు అనమాట. సో దాని తర్వాత మీరు మనీ పోగొట్టుకున్నారని అప్పుడు దాకా అర్థమవుతుంది. అప్పుడు అనిపిస్తుంది, అసలే మనం డబ్బులు లేక ఏడుస్తుంటే ఇలాంటి పార్సిల్స్ వచ్చినాయని, ఆ పార్సిల్స్ వచ్చినాయని కాల్స్ కానీ మీకు ఇంటికి వచ్చి మరీ ఇస్తానన్నా తీసుకుంటున్నారంటే చాలా మోసపోతారు. మొదటికే మోసం జరిగింది అనమాట. దయచేసి ఇలాంటి మీకు ఆర్డర్ మీకు పెట్టకపోయినా మీకు వస్తే కనుక కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనుషులు చాలామంది మనం తెలివైన వాళ్ళం అనుకుంటాం, కానీ మనకన్నా తెలితక్కువ జీవి ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. అత్యస్తో పోయి మనం అయితే డబ్బులు పోగొట్టుకుంటున్నాం. సో ఇలా ఇంటికి వచ్చి మరీ మీకు పార్సిల్ వచ్చింది, దీంట్లో అవున్నాయి ఇవ్వన్నాయి అని చెప్తూ ఉంటారు. సో వాటిని అయితే నమ్మకండి. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, కొన్ని రిపీటెడ్ షాప్ నేమ్స్ చెప్పుకొని అయితే స్కామ్ చేస్తున్నారు. అదేంటంటే, రీసెంట్గా అయితే ఒక బట్టల షాప్ నుంచి అయితే కాల్ వచ్చింది, ఈ నెంబర్ మొబైల్ నెంబర్ లక్కీ డ్రాలో వచ్చింది, సో మీకైతే ఇంటికి ఒక పార్సిల్ అయితే పంపిస్తామని చెప్పి ఒక కాల్ అయితే ఒక ఆవిడ చేశారు. ఆ కాల్ రిసీవ్ చేసిన వెంటనే నిజంగా వీళ్ళ నెంబరు లక్కీ డ్రాలో తగిలిందేమోనని, అంటే ఎక్కువ వీళ్ళు మెయిన్ ఏం చేస్తారంటే విలేజ్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే టార్గెట్ చేస్తారు. వాళ్ళంటే తొందరగా నమ్మేస్తారు కదా, సిటీ సైడ్ని అయితే తక్కువగా చూస్తారు, విలేజ్ సైడ్లని అయితే బాగా మోసం చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి టార్గెటెడ్ పర్సన్స్ వాళ్ళు అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే నిజంగా పార్సిల్ వచ్చిందేమోనని మనీ అయితే కడదామనుకుని, సో మేమైతే మీకు ఒక పార్సిల్ అయితే పంపిస్తున్నాం, ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పార్సిల్ని కలెక్ట్ చేసుకోండి, మీకు దాంట్లో కొన్ని ఐటమ్స్ తక్కువ ధరకే ఇస్తున్నాం, అంటే మనకి వెండి కావచ్చు, లేకపోతే బట్టలు కావచ్చు, లేకపోతే ఏ జ్యువెలరీ ఐటమ్స్ ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా, సో వాటిని అయితే దాంట్లో పెట్టి మేము పంపించాం, మీరు మనీ అక్కడ కట్టి మాకు లేకపోతే ఫోన్పే ద్వారా మాకు మనీ సెండ్ చేస్తే మీ పోస్ట్ ఆఫీస్కి ఒక పార్సిల్ అయితే వస్తుంది, సో ఆ పార్సిల్ మీరు కలెక్ట్ చేసుకొని ఐటమ్స్ని అయితే చూసుకోండి అని చెప్తారు. సో మనం నిజంగా వచ్చేసినామనని డబ్బులు కట్టిన తర్వాత
అవి ఐటమ్స్ అయితే రావు, ఏమీ రావు. సో అవి బాక్స్ అయితే వస్తుంది, కానీ దాంట్లో ఎంపటి ఏమీ ఉండవు. అప్పుడు కానీ మనకు అర్థమవుతుంది, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా చాలామంది మోసపోతున్నారు. ఎక్కువ టార్గెటెడ్ పర్సన్స్ విలేజర్స్ని వాళ్ళు అటాక్ చేస్తారు. సో సైబర్ నేరగాళ్ళకి సిగ్గు సీము ఏమి ఉండదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మోసం చేసినా సరే ఆ డబ్బులు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినా 1 టైం 3 టైమ్స్ అయితే మనం అడిగినా సరే మనం కట్టిన మనీ అయితే తిరిగి మనకు పంపించరనమాట, ఏడిపించి తినేస్తారు. సో చాలామంది అత్యస్థ పోయి అలాగే డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఇలాంటి పార్సిల్స్ ఏమన్నా వస్తే కొంచెం అవాయిడ్ చేసి ఎవరు తీసుకోకండి. మీరు బుక్ చేసినా చేయకపోయినా మీ ఇంటికి అయితే ఏది రాదు. సో ఈ జెన్యున్గా ఫ్లిప్కార్ట్ అమెజాన్ అయితే కామన్ అనుకోండి, అవి కాదు. ఇలాంటి పార్సిల్స్ వస్తే దయచేసి అవాయిడ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.